గడిచిన ఆరు రోజులుగా తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్నటువంటి విషయాలు జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. వైజాగ్ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత వరుసపెట్టి ఈ ఆరు రోజులుగా చంద్రబాబు నాయుడు గారు అలవోకగా అబద్ధాలని ఆడేస్తూనే ఉన్నారు. ఒక హేళన చేయడం దగ్గర నుంచి ఈ హత్యా ప్రయత్నాన్ని చులకన చేసి మాట్లాడడం దగ్గర నుంచి ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకుడి మీద జరిగినటువంటి ఒక దాడిని ఒక కుట్రని కప్పిపెట్టడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం అనేటటువంటి దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇక్కడ ఒకటే విషయం, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ హత్యా ప్రయత్నం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఎవరికి లాభం? జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఎవరికి నష్టం? ఒక 10 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుని ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చేశారు? 10 సంవత్సరాలుగా వరుసగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నటువంటి కుట్రలను ఒకసారి ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఒక చిన్న పరిణామాలతోనే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ టచ్లోకి వెళ్లడం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి రాకుండా చేయాలని, అసలు ఒక రాజకీయ పార్టీ పెట్టకుండా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జత కలిసి కేసులు ఎలా పెట్టారో, ఎలా జైలు పాలు చేశారో, ఎట్లాంటి వ్యవహారాలు నడిపారో ఇవేవి కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేనటువంటి విషయాలు. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైనమిక్ లీడర్గా ఉండగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనేటటువంటిది తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో వ్యాపారాలు చేసుకుంటూ ఒక చిన్న హైడల్ పవర్ ప్లాంట్ జల విద్యుత్ కేంద్రాన్ని పెట్టినందుకే ఉలిక్కి పడిపోయి ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకుని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. 2004లో ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిటాల రవి హత్య జరిగితే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని దానికి ఒక అంటగట్టేటటువంటి ప్రయత్నం చేసి భంగపడింది చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. నిజానికి ఇదే పరిటాల రవి ఎన్నికలకు ముందు 2003 ఏప్రిల్ 19వ తారీఖున నాకు ఏదైనా ప్రాణహాని జరిగితే అది చంద్రబాబు నాయుడు వల్లే జరుగుతుంది అనేటటువంటిది ఇచ్చినటువంటి ప్రకటన మీద ఎందుకు తెలుగుదేశం పార్టీ నేతలు మౌనంగా ఉన్నారు అని అడుగుతూ ఉన్నాం. ఎందుకు పరిటాల సునీత తన భర్త ప్రతిజ్ఞకి ఎందుకు లోబడలేదు అనేటటువంటిది అడుగుతూ ఉన్నాం. పరిటాల రవి తాను స్వయంగా తనకు ఏదైనా హాని జరిగితే చంద్రబాబు నాయుడు గారు కారణమవుతారు అన్నటువంటి పరిస్థితి 2003 ఏప్రిల్లో జరిగితే 2004లో చాలా చిట్టు చిట్టుగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలోనే ఒక విస్తృతమైనటువంటి చర్చ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వెళ్తే తెలుగుదేశం పార్టీ మనుగడ కష్టం, అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఆయన వ్యక్తిత్వం మీద పెద్ద ఎత్తున ఒక తిరుగుబాటుగా ఆ రోజున పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ నేపథ్యంలో పరిటాల రవిని హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది?
కానీ ఆ రోజునే మీరు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెడుతూ టార్గెట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజే తీసుకున్నట్టు మాట నిజం కాదా? మీరు సిబిఐ ఎంక్వైరీ అడిగితే అసెంబ్లీలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు తన సొంత కొడుకు మీదైనా సరే సిబిఐ ఎంక్వైరీకి ఎటువంటి వెనుకాడకుండా సిబిఐ దర్యాప్తు జరిపించి ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమీ లేదని తేలిన తర్వాత మీ మొదటి కుట్ర ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరలా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ కుట్రల పరంపరని కొన్నిసార్లు బహిరంగంగా కొన్నిసార్లు తెరచాటుగా ఎన్ని రకాలుగా ప్రయత్నం చేశారో ఇవాళ ప్రజలకు తెలియదనుకుంటున్నారా అని అడుగుతూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడితే జగన్మోహన్ రెడ్డి ఇక నీకు చుక్కలు చూపిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇక భవిష్యత్తు ఉండదు అనేటటువంటిది బెదిరింపుల వెనుక కాంగ్రెస్ పార్టీతో పాటు చంద్రబాబు నాయుడు గారి హస్తం లేదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఆ రోజు చీకట్లో చిదంబరాన్ని కలవడం కానీ కావచ్చు, న్యాయశాఖ మంత్రి భరద్వాజను కలవడం కావచ్చు, అనేక విషయాలు ఈ రోజున ఎవరు కూడా మర్చిపోలేనటువంటి విషయాలు. కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉండకూడదు, అదొకటే టార్గెట్ మీకు. తండ్రి పోతే కొడుకు వచ్చాడు అనేటటువంటి దొగ్గే తప్ప ప్రజల్లో నేను ఎటువంటి వాళ్ళనైనా ఎదుర్కోగలననేటువంటి కాన్ఫిడెన్స్ మీకు ఎప్పుడూ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో ఢీకొని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎక్కడ దాకైనా వెళ్ళండి, మీరు సిబిఐకి వెళ్తారో లేకపోతే ఈడీనే జుడిపిస్తారో లేకపోతే ఇంకా ఏమి చేస్తారో, ఇవాళ నా తండ్రి ఇచ్చినటువంటి మాటకు నా తండ్రి కోసం మరణించినటువంటి వాళ్ళ కోసం ఓదార్పు యాత్ర చేస్తాను అనేటటువంటిది మొదలుపెట్టి ఆ తర్వాత వరుసగా అనేక రాజకీయ పరిణామాలు జరిగి ఒక పార్టీని పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మలమ తిప్పకపోవడమే ఇవాళ మీ కుట్రల్ని ఒక తర్వాత ఒకటిగా ప్రయోగించడానికి కారణమైందనేది నిజం కాదా? మీరు మొదటి ప్రయత్నంగా ఒక కుట్ర చేశారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి కుట్ర చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మీడియా సంస్థల్లో పెట్టుబడులు పెడితే దాన్ని ఒక ఆదాయంగా చూపించి అక్రమంగా కేసులు బనాయించేటటువంటి పరిస్థితికి వచ్చారు. మొట్టమొదటిగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఒక మీడియా సంస్థల్ని ప్రారంభించారో ఒక్కసారిగా మీరు భయకంపితమైపోయారు. ఎందుకంటే మీకు అలవాటైనటువంటి విద్య మీడియా సంస్థల్ని ముందు పెట్టుకుని వాటిని ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటూ అవి నందంటే నంది పందంటే పంది అనేటటువంటి విధంగా ఒక వాతావరణాన్ని మీరు 30 ఏళ్లుగా అలవాటు పడి ఉన్నారు. అట్లాంటి మీడియాని ప్రోత్సహిస్తూ మీరు చేసినటువంటి వాటన్నిటినీ కూడా తప్పులని కప్పిపుచ్చుకుంటూ ఇవాళ మీరు మీ రాజకీయ జీవితం అంతా కూడా చివరికి ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచినా కూడా అదేదో రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసినటువంటి కార్యక్రమంగా మహత్తర కార్యక్రమంగా కీర్తించుకునేటటువంటి దాకా మీ ప్రయాణం సాగింది. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సంస్థల్ని ప్రారంభించారో నాణ్యానికి మరోవైపు ఏమిటనేటటువంటిది రాష్ట్ర ప్రజలకు కనపడుతోంది, అది మీరు భరించలేకపోయారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు నంది అంటే నంది పంది అంటే పంది, కానీ ఇవాళ నంది నందిలా కనపడేటటువంటి ఒక వాతావరణం, పంది పందిలా కనపడేటటువంటి ఒక వాతావరణం ఇవాళ వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మీరు దాన్ని భరించలేకపోయారు. అంతేకాదు, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి ప్రజాదరణిని నిలుపుకోవడం అనేటటువంటి దాన్ని చూసి మీకు నిద్ర పట్టలేదు. ఎందుకంటే మీ రాజకీయ జీవితంలో 40 ఏళ్ళు నాకు, దేశంలో నేనే సీనియర్ని అని చెప్పుకుంటారు కదా, కానీ ఒక్క రాజకీయ పార్టీ పెట్టి నడిపినటువంటి చరిత్ర మీకు లేదు. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీని లాక్కున్నారు, అందులో దూరారు, దాన్ని ఆ పార్టీని ఆక్రమించుకున్నారు తప్ప ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజల ఆదరణతోటి గెలుచుకున్నటువంటి పరిస్థితి లేదు. చివరికి మీ సొంత నియోజకవర్గంలో కూడా, మీ చిత్తూరులో మీ సొంత ఊరు ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా గెలిచేటటువంటి నమ్మకం కానీ ఆ ధైర్యం కానీ లేని చంద్రబాబు నాయుడు గారు
ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి అనేక కేసుల మధ్య అనేక కుట్రల మధ్య ఒక వీరుడిలాగా ధీరుడిలాగా ప్రజల మధ్య నడుచుకుంటూ వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక దుగ్ధ భరించలేనితనం. ఇతన్ని ఎన్టీ రామారావునైనా వెన్నుపాటు పడిచాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనపడితే ఎదురుపాటు పడవాలనేంత దాకా ఒక ప్రతీకారం. ఇది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం అట్లా తయారైంది. ఆయన ఏమీ దాచుకోవడం లేదు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాననే స్పృహ కానీ, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న తర్వాత కొన్ని నటించాలనేటటువంటి విషయం కానీ, లేకపోతే కొన్ని విలువలు కొంత సున్నితత్వం ప్రదర్శించాలనేటటువంటి వ్యవహారం కానీ, ఏది ఆయన దాచుకోలేకపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వైజాగ్ ఎయిర్పోర్ట్లో దాడి జరిగిందంటే ఒక వెతిలితనం, ముఖంలో ఒక పైశాచిక ఆనందం. ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయో ఈ పదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి కుట్రలను ఒకసారి గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది. ఒక మీడియా సంస్థల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి విజయానికి అతి తక్కువ దూరంలో, అది కూడా ఒంటరిగా, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారిని ఆసరా చేసుకుని, మరో పక్కన మోడీ గారిని ఆసరా చేసుకుని, ఇంకా అనేక రకాల కుట్రలతోటి కుయుక్తులతోటి మీరు 2014 ఎన్నికలకు వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వైఎస్ఆర్ వారసత్వంతో ప్రజల అభిమానంతో ముందుకొచ్చి అతి కొద్ది దూరంలో అధికారానికి దగ్గర ఆగిపోయారు. ఇది మీకు కంటగింపుగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఒక సిబిఐని ఉపయోగించి, ఒక ఈడీని ఉపయోగించి, ఒక సిఎస్సీని ఉపయోగించి ఇన్ని రకాల కుట్రలు కేసులు పెట్టించి 16 నెలల పాటు బెయిల్ కూడా రాకుండా చేసి ఇంత చేస్తే చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కంట్లో నలుసులాగా మీకు మారాడే, మీకు నిద్ర పట్టకుండా చేస్తున్నాడే, ఎప్పుడైనా ఒక పక్కలో బల్లెల్లాగానే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కనపడతా ఉన్నాడే, ఇన్ని కుట్రలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి భయం మీకు ఇంకా పోలేదే. ఇవాళ పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రజాదరణ వచ్చిన తర్వాత మీరు ఈ 10 నెలల్లో మీరు మాట్లాడినటువంటి మాటలు, ఒక్కొక్క జిల్లా ప్రవేశించినప్పుడల్లా మీ మంత్రులు పాదయాత్ర మీద విరుచుకుపడినటువంటి తీరు, ఇది మీ మనస్తత్వాన్ని చాటి చెప్పడం లేదా? ఒక ప్రజాదరణ వస్తున్నటువంటి నాయకుడి మీద ఎందుకు వస్తుంది ప్రజాదరణ, మన ఫెయిల్యూర్స్ ఏంటి అనేటటువంటి మీరు ఎప్పుడైనా సమీక్ష చేసుకున్నారా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెనుక వివిధ సెక్షన్స్ ప్రజలు ఏమొచ్చి ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మన ఫెయిల్యూర్స్ ఇవాళ అపోజిషన్ లీడర్ ముందు ఎందుకు పెడుతున్నారు అనేటటువంటి మీరు ఎప్పుడైనా కరెక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారా? ఒక దాడి, ఒక ప్రతీకార రాజకీయాలను నడపడం మాత్రమే ఇవాళ చంద్రబాబు గారు తన పార్టీకి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అనేక మంది కూడా చంద్రబాబు నాయుడు గారి పోకడలకి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అపోజిషన్ లీడర్ మీద దాడి జరిగితే దాన్ని అంత హేళన చేయడం, కనీసం ఒక మనిషిగా కూడా స్పందించకపోవడం అనేటటువంటిది ఇవాళ ఒక కనీ విరిగి ఎరుగని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం కరుడు గట్టిపోయింది అనడానికి ఈ రోజున అనేక ఉదాహరణలు కనపడుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరించాల్సిన పరిస్థితిలో మనం లేము అనేటటువంటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది. ప్రజా సంకల్ప పాదయాత్ర ఒక అప్రతిహతంగా ముందుకు సాగిపోతూ, ఇటీవలే 2 జాతీయ ఛానళ్లు ఒక సర్వేలు చేసిన ఆంధ్ర పాలిటిక్స్ మీద, అనేక రాష్ట్రాల పాలిటిక్స్ మీద చేసిన ఆంధ్ర పాలిటిక్స్ మీద కూడా సర్వే చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడం ప్రజలు ఖాయం అనేటటువంటిది సర్వేలు నివేదికలు ఇచ్చిన తర్వాత, అవి అన్ని ఛానళ్ళలో కూడా వచ్చిన తర్వాత ఇవాళ సరికొత్త కుట్రలకు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. ఈ రోజున కేసులు కాదు, జైళ్లు కాదు, అనేక ఇబ్బందులు కావచ్చు, ఆర్థిక దిగ్బంధనాలు కావచ్చు, ఎమ్మెల్యేలను కొనడం కావచ్చు, ఎంపీలను కొనడం కావచ్చు, చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి కార్యకర్తల మీద పెడుతున్నటువంటి కేసులు కావచ్చు, చేస్తున్నటువంటి హత్యలు కావచ్చు కింది స్థాయి నాయకుల మీద, ఇవేవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని ఆపలేకపోతున్నాయి.
ఇక చంద్రబాబు నాయుడు గారు బరి తెగించారు. ఇక సాదాసీదా కుట్రలతో పని లేదు, అవసరం లేదు. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రీ కానంత వరకు అపరోచమని ఇచ్చాడు చంద్రబాబు గారు. కీర్తించింది మీడియా, అందరూ కూడా అపరచాణిక్యుడిగా కీర్తించారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంటరయ్యారో ఈ పదేళ్ల రాజకీయాల్లో మొత్తం కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అపరచాణిక్యుడు కాదు కదా, ఒక పరమానందయ్య శిష్యుడు స్థాయికి కూడా సరిపోడు అనేటటువంటిది కనబడుతున్నటువంటి వాస్తవం. ఈ పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఇక మిగిలింది ఆయనకు ఒకే ఒక దారి, జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు తొలగించుకోవడం. మీరు చూశారు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని ఉండనివ్వండి, ప్రతిపక్షం లేకుండా చేయాలి అనేటటువంటిది మీడియా ముందు చెప్పారు, వాళ్ళ నాయకులకి చెప్పారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి బాడీ లాంగ్వేజ్ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని చూసినప్పుడల్లా ఆయన ఉగ్రరూపం, ఒక భరించలేనటువంటి ఆ మనస్తత్వం. చివరికి అసెంబ్లీలో కూడా మీరు దాచుకోలేకపోయారే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక వదిలితే మీద పడి కరిచేద్దామన్నంతగా మీరు పళ్ళు పటపట కొరుకుతూ గుడ్లు ఉరుగుతూ మీరు చేసినటువంటి వార్నింగ్లు మీ మనస్తత్వానికి అర్థం పట్టడం లేదా? జగన్మోహన్ రెడ్డి గారిని భరించలేనటువంటి ఒక స్థితి, రాజకీయంగా ఎదుర్కోవాల్సినటువంటి ఒక అపోజిషన్ లీడర్ని పదేళ్ల పాటు కుట్రలు చేసి చేసి కూడా ఓడించలేకపోయాను, జగన్మోహన్ రెడ్డి గారికి సరి సమానంగా రాలేకపోతున్నాను అనేటటువంటి దీనితోటి మీరు మొత్తం అసలు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించడమే మర్చిపోయారు. రాష్ట్రం గురించి ఆలోచించడం మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎప్పుడో మర్చిపోయారు. కేవలం మీకు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు తొలగించుకోవడం. చివరికి ఈ కుట్ర ఎక్కడదాకా దారి తీసిందంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు తొలగించుకోవాలనేటటువంటి ప్రయత్నం, భౌతికంగా కూడా చివరికి ఆయన మీద దాడి చేయాలనేటటువంటి ఒక పురుగొలిపేటటువంటి ప్రయత్నం ఈ రోజున జరిగింది.